ఛానల్ మనతో ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్ రావుల రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే అండి ఇష్యూ అంతా కూడా చూశారు మూడు రోజుల నుంచి అంటే రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి అవి వీడియోలు ఫోటోలు విడుదల చేయడం అనేది కూడా కొంత కాంట్రవర్షియల్గా డైల్యూట్ చేస్తున్నాడు అనేది జరిగింది ఆయన చేసిన తర్వాతనే ఈ కేసులో బాగా పురోగతి వచ్చింది అనుకోవచ్చా అంత భ్రమ ఇప్పుడు ఎక్కడ ఎప్పుడైతే ఫిర్యాదు వచ్చిందో పోలీసులు సంచలనాసం కోసం పనిచేయరు కదండి వాళ్ళకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి కేసు బుక్ చేస్తారు తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే దాంట్లో అక్యూజ్డ్ అని చెప్పి సస్పెక్ట్స్ ఉన్నారో ఆ సస్పెక్ట్స్ని అదుపులోకి తీసుకుంటారు బేస్డ్ ఆన్ విచ్ వాళ్ళని కోర్టులో యూనో ఎట్లయితే ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళను హాజరుపరిచింద్రో హాజరుపరిచి కోర్టు నిర్ణయాన్ని ప్రకారం రిమాండ్ పోతే మళ్ళీ వాళ్ళు ఎట్లయితే ఎవరిని కస్టడీలో తీసుకున్నారో పలు విషయాలు తెలుసుకోవడం కోసం అట్లా ప్రాసెస్ నడుస్తుంది కానీ రఘునందన్ రావు చెప్తే ఇంకో ఎల్ఏ పుల్లయ్య చెప్తే మాత్రమే కేసులు నడుస్తాయంటే ప్రతిరోజు లాండ్ ఆర్డర్కి సంబంధించి ఏదో ఒక ఇష్యూస్ వస్తే ఎవరో ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్లు పెడితే నడుస్తున్నాయి ఇవంతా ఉత్కనే కొంతమంది సంచలనాల కోసం పట్టిస్తున్నారు నిందితుల్ని కాపాడుతున్నారు అధికార పార్టీతో సత్సంబంధాలు గత దాదాపుగా ఈ చర్చ అంతా మనకు నాలుగైదు రోజుల నుంచి బాగా దుమారం దుమారంగా ఉంది స్టార్టింగ్లో తప్పిస్తున్నారు అసలు నిందితులే అన్నప్పుడు పెద్దగా టీఆర్ఎస్కు సంబంధించి నాయకులు ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరు ప్రభుత్వం స్పందిస్తుంది ఇది రెగ్యులర్గా జరిగేటటువంటి యొక్క ఇటువంటి ఇష్యూస్లో ప్రభుత్వంలో భాగం పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ముందు స్పందించి కేసులు పెడతారు బాధ మంత్రివర్గ సభ్యులుగా మహమూద్ అలీ గారు కానీ కేటీఆర్ గారు కానీ సంబంధ మంత్రిగా మహమూద్ అలీ గారు ఒక క్యాబినెట్ మంత్రిగా కేటీఆర్ గారు స్పందించారు దానికి సంబంధించి పోలీస్ శాఖకు డైరెక్షన్స్ ఉన్నాయి వాళ్ళపైన అప్పటికే వాళ్ళు చేస్తూ ఉన్నారు మరింత వేగవంతం చేయమని చెప్పారు మీరు చూసినారు కదా ఈ ఫోర్ ఫైవ్ డేస్లో చాలా క్లియర్గా ఉన్నటువంటి ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళను ఇప్పుడు వాళ్ళ ఈవెన్ ద వర్డింగ్స్ ఆర్ టో డిఫికల్ట్ మీరు సీసీఎల్ అని పిలవాలని చెప్తున్నారు ఈ కేసులో మైనర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఒక్కడే మేజర్ కాబట్టి ఆ మైనర్ని ఎవరైతే ఉన్నారో ఈ నేరానికి పాల్పడ్డారు అని ఇప్పుడు వచ్చినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సీసీఎల్ అని పిలవాలనిపిస్తున్నారు అంటే కేసులో ఉన్నటువంటి సున్నితత్వాన్ని ఇది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కాదు సుప్రీంకోర్టు ఇటువంటి కేసులలో పోలీసులు ఎట్లా వ్యవహరించాలి అనే గైడ్లైన్స్ను అనుసరించి ఇన్వెస్టిగేషన్ జరిగింది వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు ఎవరైతే గర్ల్ ఉన్నారో బాధితురాలు ఆమెను భరోసా సెంటర్కి తీసుకొని పోయినరో ఆడ ఆమె విషయాలు చెప్పడానికి ఇబ్బంది పడితే ఒక అదనపు డీసీపీ గారు మహిళా డీసీపీ గారు మాట్లాడి అనునయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు షీ ఐడెంటిఫైడ్ ఓన్లీ వన్ సస్పెక్ట్ అక్కడి నుంచి మిగతా వాళ్ళందరి యొక్క సమాచారం తీసుకున్నారు ఒకళ్ళు వేరే ప్రాంతంలో ఉంటే కూడా ప్రత్యేకమైన టీమ్స్ పెట్టి వాళ్ళని మొత్తం కూడా ఇవాళ అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరిచినారు ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ సో ప్రతిపక్షాలు ఒకవేళ బాధ్య మేము చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాము ఈ కేసు విషయంలో అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెళ్ళి అక్కడ ధర్నాలు చేయడం కావచ్చు లేకపోతే బీజేపీ ఆఫీసు బీజేపీ నుంచి వెళ్ళడం కానీ ఇదంతా చూస్తుంటే ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే ఈ కేసుని మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నారు అందుకనే దీన్ని ముప్పై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ముప్పై ముప్పై ఒకటి వరకు బయటకు రాలేదు ఐదు రోజుల వ్యవధి వరకు కూడా ఈ కేసు బయట ఇది అతి సాధారణంగా ఏ ప్రతిపక్షమైనా అధికార పక్షం మీద చేసే ఒక ఆరోపణ చాలా క్లియర్గా ఈ కేసులో నేనేమంటానంటే దీంట్లో ఇంత మేరకు రాజకీయాలు దొరడాన్ని ఈ కేసును వాడుకొని రఘునందన్ రావు లాంటి వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం ట్రై చేయడం కానీ దాన్ని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అనవసరమైన గొడవలు చేయడాన్ని కానీ కూడా మంచిగా అనిపించలేదు ఎందుకంటే ఒక మైనర్ బాలికకు నష్టం జరిగింది వాళ్ళ కుటుంబం అప్పుడే అప్పటికే చెప్పలేని వేదనలో బాధలో ఉంటారు ఆ వీడియోలు ఏమైనా ఎక్స్ట్రా వీళ్ళకి దొరికి ఉంటే మీరు పోలీస్కి అందజేయాల్సి ఉండే మీరు అనుకున్న పోలీస్ అధికారులు ఎవరన్నా ఎస్హెచ్ఓ స్థాయిలోనో ఏసీపీ స్థాయిలోనో స్పందించి ఉండకపోతే వాళ్ళ పై అధికారులకు కంప్లైంట్ చేయాల్సి ఉండే ఇవన్నీ ఏమీ చేయకుండా మీడియా ముందుకు వచ్చి కోర్టులు గతంలో ఇచ్చినటువంటి రూలింగ్కు వ్యతిరేకంగా వారు ఇచ్చినటువంటి గైడెన్స్కు వ్యతిరేకంగా మీడియాలో వీడియోలు ప్రదర్శించి సంచలనాత్మకమైనటువంటి కేసుగా మార్చే ప్రయత్నం చేయడాన్ని వాళ్ళ వ్యక్తిగత మైలేజ్ కోసము సంబంధం లేని కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని లాగడాన్ని ఎట్లా సమర్థించాలి మనం ఆ అమ్మాయికి నష్టం జరిగింది ఒక బాధిత గర్ల్కి నష్టం జరిగినప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎవరైనా మనుషులుగా అందరం బాధపడతాం జరిగి ఉండాల్సింది కాదని చెప్పేసి బాధపడతాం జన సంఘటన దురదృష్టకరమని చెప్పాం ఇంకా ఇటువంటి మృగాలు కంట్రోల్ లేకుండా నియంత్రణ లేకుండా తిరుగుతున్నటువంటి ఒక బాధలో ఉన్నాం పోలీస్ స్పందించింది అయితే నిన్న మీకు హైదరాబాద్ సిపి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను ఇది అత్యంత గ్రేవ్ ఇన్సిడెంట్ దీంట్లో పెట్టేటువంటి సెక్షన్స్ ఏవి కూడా కదా తీవ్రమైనటువంటి సెక్షన్లు ఇరవై సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అప్ టు డెత్ అంటిల్ డెత్ యావజ శిక్ష ఉంటుంది కాబట్టి ఎవరినైనా మీరు ఈ కేసులో వాళ్ళని చేర్చక ముందు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తాము చేసిన తర్వాతనే మేము పేర్లు చేర్చాము లేదా ఆ ఎందుతులను చేర్చామని చెప్పారు అయినా కానీ లేదు మీరు హోం మంత్రి గారి మనవన్ని పెట్టలేదని అతను లేను అని చెప్పి డైరెక్ట్గా అబ్బాయి లైవ్లోకి వచ్చి అదే రఘునందన్ టీవీ నైన్ లైవ్లోన ఏదో ఛానల్ లైవ్లో ఉంటే నేను లేను వీనితో మాట్లాడతానంటే రఘునందన్ రావు నేను మాట్లాడినట్టు అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఈ వాజ్ నాట్ ఇన్ అర్షన్ టు ఫేస్ అంటే సంబంధం లేనటువంటి యొక్క వ్యక్తులను కుటుంబాలను జస్ట్ మహమ్మద్ అలీ గారు హోమ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళ మనవన్నీ ఈ కేసులో లాగాలనే ప్రయత్నం చేయడం అనేది ఎటువంటి దుర్మార్గమైన రాజకీయం ఇరవై ఇరవై సంవత్సరాలు అసలు పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడిందే పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడిందే హోంమంత్రి పేరు మాట్లాడితే వెంబడి కేసు సంచలనాత్మకంగా మారుతుంది అది దాని వెనుక ఏం మోటివ్ ఉందో రఘునందరావుకి తెలియాలి కానీ ఆయన చెప్తేనే కేసు వచ్చిందని ఇప్పుడు ఆయనకు కావాల్సింది మైలేజ్ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇవాళ కావాల్సింది మీరు ఏ విషయానైనా తీసుకొని ఒక ఇష్యూ తయారు చేసి మైలేజ్ తెచ్చుకోవాలా దేశస్థాయిలో మీరు చూసినారు కదా ఒక వర్గం మీద ఒక మతం అత్యంత ప్రేమగా పూజించేటువంటి ఒక యూనో ప్రొఫెట్ మీద ఆరోపణలు చేస్తే వాళ్ళ ఇద్దరు స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు నేషనల్ పార్టీ నుంచి ప్రాథమిక సభ్యత్వం కూడా తొలగించారు అనేక దేశాలు ఇవాళ క్షమాపణ డిమాండ్ చేస్తున్నాయి అది మారడం అనుకోండి మళ్ళీ హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకొస్తూ ఉంటారు నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక బాధిత కుటుంబానికి న్యాయం జరగడం ఇంపార్టెంటా మీ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా నేను సిపి చాలా క్లియర్గా చెప్పిన ఎట్లా వచ్చినాయి ఇప్పుడు ఎవరైతే న్యాయవాది అవిడ్స్ పోషన్ మీద కేసు పెట్టిండో ఆయన రెండే ప్రశ్నలు అడిగాడు ఈ వీడియోలు రఘునందన్ ఎట్లా వచ్చినాయి అంటే అప్పటికే సోషల్ మీడియాలో బాగా తిరిగినాయి అంటాడు సోషల్ మీడియా తిరిగితే మరి మీకెందుకు రాలే నాకెందుకు రాలేదు రెండవది వస్తే ఒక న్యాయవాదిగా పోయేసి అక్కడ అడగాలి పోలీస్కి ఇవ్వాలి కదా కామన్ మ్యాన్ కూడా చేసేటువంటి కాకుండా ఇవాళ అధికార పార్టీని ఏదో అనాలి ప్రభుత్వాన్ని ఏదో అనాలనే ఒక దుగ్ధ తప్పితే నిజంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంటే వాళ్ళ ప్రవర్తన వేరేలాగా ఉంటుంది సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ చూస్తున్నారు కదా లారీ వాళ్ళకైతే ఒక న్యాయము బెంజ్ వాళ్ళకైతే ఒక న్యాయం అనేది విత్ పిక్చర్స్తో విపరీతమైన ట్రోల్ చేస్తారు ఎక్కడ టుడే సోషల్ మీడియా పీపుల్ ఆర్ అట్ లిబర్టీ టు స్పీక్ పబ్లిష్ వాట్ ఎవర్ దే వాంట్ ఉన్నారా నేనేమంటున్నా అంటే కొంతమందికి ఏమనిపిస్తే వాళ్ళది సోషల్ మీడియాలో పెడతారు సోషల్ మీడియాలో కొంతమంది పెట్టిన పెద్దానికి ప్రభుత్వాలు స్పందించాలి వాటిని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చే తీర్పులను ఆధారంగా చేసుకొని పోలీస్ పనిచేయాలి మీడియాలో బాగా సంచలనమైంది కాబట్టి ఇంకింత ఎక్కువగా స్పందించాలి ఇట్లా లాండార్డర్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ పనిచేస్తూ అవాలి పనిచేస్తుంది కానీ ప్రజలకి రాను రాను జనరల్గా ప్రభుత్వాలు ఏమైనా ఉండని ప్రభుత్వానికి సంబంధించి ఎవరన్నా వాళ్ళ బంధువులే కావచ్చు వాళ్ళ పిల్లలే కావచ్చు లైక్ మన వాళ్ళు మన ఎవరు ఇలాంటి వాళ్ళు ఉంటే ఏవైనా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ తప్పిస్తుంది అనే అనుమానాలు బలంగా బలపడుతున్నాయి కదా దీన్ని ఎట్లా దూరం చేసుకుంటుంది దీన్ని ఎట్లా ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు ఇప్పుడు నిన్న అరెస్ట్ లేని దాన్ని చూస్తే మీకు ఏమనిపించింది ఓ ఎమ్మెల్యే గారు కొడుకుండా పేరు వచ్చింది ఓ కార్పొరేటర్ గారు కొడుకో ఏదో ఉన్నారని వేరే పట్టణానికి సంబంధించి పేరు వచ్చింది ఇంకో పార్టీ నాయకుని కొడుకుందని పేరు వచ్చింది వాళ్ళందరికీ లెస్ పొలిటికల్ నేపథ్యం ఉందనే పేరు వచ్చింది ఎవరినన్నా అదుపులోకి తీసుకోకుండా ప్రభుత్వం ఊరుకుందా పోలీసు ఊరుకుందా కోర్టులో హాజరు వరకు పరచకుండా ఊరుకుందా మేము చెప్పిన తర్వాతనే చెప్పిన ఏమన్నా కాడ చెప్పుకుంటాడు ఎందుకంటే వాళ్ళకి మైలేజ్ కావాలి కాబట్టి ఇప్పుడు ఒకటండి రాజకీయ పార్టీలుగా డిమాండ్ చేయొచ్చు కేసును వేగవంతం చేయమని చెప్పొచ్చు ఎవరైనా పవర్ ఉండేవాళ్ళు ఉంటే భయం భయాన్ని మీరు ఓపెన్గా మాడొచ్చు తప్పలేదు భయాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు కానీ చేస్తున్నారు అని తీర్పులు ఇవ్వడం అనేది ఎవరైనా మాడినరు ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు దిశ కేసు జరిగినటువంటి ఒక విషయంలో ఎవరన్నా మాడి అంత రంగంలో ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనే ఉంటుంది తప్పితే ప్రభుత్వ పెద్దలకి ఎవరి కోసమో పరి ప్రభుత్వాలు పనిచేయవు ఇండివిజువల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కానీ పబ్బులు అవసరమా అందుకంటే గతంలో మనం డ్రగ్స్కి సంబంధించిన విషయం చూసినాము చాలా అగత్యాలు చూస్తున్నాం కదా పబ్బులు అవసరమా ఇప్పుడు ఇప్పుడు పబ్బులు అవసరమా అంటే వైన్స్ అవసరమా లేకపోతే హోటల్స్ అవసరమా ఇట్లా చెప్పలేము కదా డిఫరెంట్ సపోర్టింగ్ నాట్ డినయింగ్ మనకి ఉన్నటువంటి చట్టంలో పబ్బులను అనుమతిస్తూ ఉన్నారు దేశంలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆల్కహాల్ నిషేధం లేదు మరి ఢిల్లీలో పబ్బులు ఉన్నాయి ముంబైలో పబ్బులు ఉన్నాయి బెంగళూరులో పబ్బులు ఉన్నాయి లక్నోలో పబ్బులు ఉన్నాయి కోల్కతాలో పబ్బులు ఉన్నాయి పబ్బులు లేకుండా మీకు లేవు అయితే పబ్బులు ఉంటే ఇటువంటి సంస్కృతి మాత్రమే వస్తుందని ఆలోచన విధానాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేనేమంటున్నానంటే నియంత్రణ అవసరం అంటున్నాను ఆ నియంత్రణ కోసం ప్రతినిత్యం పోలీస్ శాఖ కానీ ఎక్సైజ్ శాఖ కానీ ప్రయత్నిస్తోంది కొంత స్వీయ నియంత్రణ కూడా ఇవాళ వాళ్ళు కానీ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది మైనర్లను ఖచ్చితంగా పబ్లల్లోకి బార్లలోకి అనుమతించరాదనే నిబంధన ఉంది దాన్ని కొంతమంది ఉల్లంఘిస్తే ఎప్పటికప్పుడు ప్రభుత్వం వాటి మీద వాళ్ళ మీద సీరియస్గా ఉంటుంది నిన్న కూడా చెప్పారు హైదరాబాద్ సిపి గారు గతంలో నిబంధన ఉండేది ఈ బార్లు వీటికి సంబంధించినటువంటిది ఎక్సైజ్ పర్మిషన్ తర్వాత సిటీ పోలీస్ పర్మిషన్ ఉండే సిటీ పోలీస్ యాక్ట్ తర్వాత సరే ఏదో దవినీతి దారి తీస్తుంది లోకల్ ఆఫీసర్లు వేధిస్తున్నారు ఇవన్నీ వచ్చిన తర్వాత సర్లే అని అనుకున్నారు మళ్ళీ దేవేన్ వన్ వన్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఎన్ఫోర్స్ ప్రాపర్లీ అంటే రాష్ట్రంలో రోజు రోజుకి పరిస్థితి కొంచెం అంటే ఒకదాని సంఘటన తర్వాత ఒకటేవో జరుగుతూనే ఉన్నాయి కదా ఏంటి అసలు ఎందుకు ప్రభుత్వాల వైఫల్యం సరే ప్రతిపక్షాలు అంటున్నారు పక్కన పెట్టినా కూడా జనాలు చూస్తుంటే కూడా ఏంటి ఇప్పుడు పబ్బుల సంఘటన చూస్తున్నామో మనము డ్రగ్స్ సంఘటన చూసినామో మనకి సీసీ కెమెరాలు ఏమవుతున్నాయి అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోస్ట్ మార్టానికి పనికొస్తున్నాయి తప్ప బిఫోర్ ఎక్కడ అలర్ట్ పనికి వస్తలేవు అనే విమర్శ కూడా సీసీ కెమెరా ఇస్ నాట్ ఎ గన్ అండి సీసీ నాట్ ఇట్ విల్ నాట్ ఫైర్ సీసీ కెమెరాలు దేని మీద జరుగుతుందో లో పెట్టుకునే అవకాశం ఉండదు ఇప్పుడు మొత్తం నగరంలో ఏడు లక్షల కెమెరాలు ఉన్నాయని చెప్పారు ఇంకా కూడా ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు దట్ పీపుల్ విల్ బీ కాన్షియస్ ఎవరైనా తప్పు చేసేదానికి కూడా మీరు ఒక బ్యాంక్కి వెళ్ళారు ఓ ఏటీఎంకి వెళ్ళారు ఓ హోటల్కి వెళ్ళారు ఓ పబ్లిక్ యూటిలైజన్ ప్లేస్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఒకటి వాచ్ చేస్తుంది అనే విషయం ఆ కాన్షియస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి తప్పుడు ప్రవృత్తి ఉన్న వాళ్ళు కొంతనైనా వాళ్ళు జాగ్రత్తలో ఉంటారని లేకపోతే వాళ్ళు ఎక్కడేం ఏం జరుగుతుందనే విషయం మీద ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకు లేకపోతే ఆ కాలనీ వాసులకు ఎక్కడైనా కానీ కన్సర్న్ కాన్స్టిపెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది తెలుస్తుంది అని చెప్పేసి సర్వలెన్స్ ఉందంటే ఖచ్చితంగా ఎంతో కొంత భయంతోటో లేకపోతే నియంత్రణలోనో జనం ఉండే అవకాశం ఉంది కానీ ఇట్ కెన్ నాట్ ప్రివెంట్ నేనేమంటున్నా ఇట్ కెన్ ఓన్లీ క్రియేట్ అ సిచ్యువేషన్ వేర్ తప్పు చేయడానికి సాధించడానికి కూడా మేము

తొంభై తొమ్మిది శాతం స్టోర్స్ కొంతమంది దాన్ని ఫేక్అౌంటర్ ఎన్కౌంటర్ ఉన్నారు కొంతమంది ఇంకోలాగా మాడినరు నేనేమంటున్నాను అంటే ప్రతి సన్నివేశానికి ప్రతి సమస్యకు ప్రతి నేరానికి ఒకటేలాగా పోలీసు యూనో అవకాశం ఉండదు కదా ఆ సంఘటనలో నిందితులు పోలీసుల మీద తిరగబడి ప్రయత్ ప్రయత్నించారు కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్లో వాళ్ళు ఎన్కౌంటర్ చేశామని చెప్పారు ఈ సంఘటన డిఫరెంట్ ఇక్కడ ఇప్పుడు ప్రతిదానికి ఒక మోడసరాండి అప్పుడున్నటువంటి పరిస్థితులలో చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంత మాత్రాన ఇట్లానే చేస్తారు అట్లానే చేస్తారని నేను ఉంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేరాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ మీరు ఎన్సీఆర్బీ లెక్కలు చూసుకోండి అది ఏ టైప్ ఆఫ్ క్రైమ్ అయినా కానీ వీఆర్ ద లోయస్ట్ మన దగ్గర చాలా తక్కువ ఆర్ ద సేఫెస్ట్ సిటీ మహిళా భద్రత గురించి ఈ ప్రభుత్వం సి టీమ్స్ని తీసుకొచ్చింది సర్వలెన్స్ టీమ్స్ని తీసుకొచ్చింది చాలా చోట సెక్యూరిటీ కౌన్సిల్స్ని ఏర్పాటు చేసినారు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెంచినాం ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ అక్కడిక్కడ ఇంకా మరింత సర్వెలెన్స్ పెంచినాం ఇంటర్ప్రెడల్ స్టీమ్స్ ఉన్నాయి ఇవన్నీ తర్వాత కూడా అక్కడక్కడ జరిగే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి దాన్ని ఇంకా నియంత్రించే ప్రయత్నం చేస్తాం కంపేర్డ్ టు అదర్ సిటీస్ వీఆర్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎవ్రీ డే లైన్ క్రాస్ అయితే మనము యు ఆర్ లైబుల్ టు పే ద ఫైన్ మనము హైవేలో పోయేటప్పుడు స్పీడ్గాన్స్ ఉంటున్నాయి ఇఫ్ యూ క్రాస్ ది లైన్ యూ ల్యావ్ టు పే ది ఫైన్ రోజు వందలాది వేలాది ఎట్లా మీకు యూనో చదువుకున్న వాళ్ళే కదా సంబడీ ఈజ్ రన్నింగ్ అ వెహికల్ డ్రైవింగ్ సడాన్ కార్ మంచి కార్ అందరూ ఎటుగ్డే కదా వై పీపుల్ ఆర్ క్రాసింగ్ ద లిమిట్స్ అండి నేనేమంటున్నా అంటే అక్కడక్కడ ఇటువంటి ఉన్మాదులు ఇంత పెద్ద సమాజంలో ఇంత సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలలో అక్కడక్కడ ఉన్మాదులు నియంత్రణ లేని వాళ్ళు నేరపూరితమైన ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళను ఆర్గనైజ్డ్గా మనం ఒకటేసారి యూనో నియంత్రించడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాకుండా కానీ ప్రభుత్వం వంద రకాలుగా వ్యవస్థలు నిర్మితం చేసింది ఇప్పుడు నేను షీ షీ టీమ్స్ చెప్పినాను వ్యవస్థలు నిర్మితం చేసింది సో దాట్ యూనో మహిళలు స్వేచ్ఛగా వాళ్ళ భద్రత కోసం ఈ టీమ్స్ పనిచేస్తాయి వాళ్ళ యొక్క సహకారాన్ని కోరుకోవచ్చును మహిళా పోలీస్ స్టేషన్స్ని పెంచారు వాటిల్లో సిబ్బందిని పెంచారు అక్కడ ఇంకా బ్రహ్మాండంగా వాళ్ళకి పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు భరోసా సెంటర్లు లాంటివి క్రియేట్ చేసి కౌన్సిలింగ్లు మరొకటి మరొకటి చేస్తూ ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ఇట్లా నేను ప్రభుత్వం వైపు నుంచి ఒకవైపు భద్రత ఒకవైపు రక్షణ లేకపోతే ప్రివెన్షన్ వీటి కోసం వంద రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం కంపేర్డ్ అదర్ సిటీస్ అదర్ స్టేట్స్ డిస్పైట్ దట్ ఎక్కడెక్కడైనా అబరేషన్స్ జరుగుతున్నప్పుడు మరింత యూనో ఎఫెక్టివ్గా పనిచేసి ఆ నిందితులకు కానీ నేరం చేసిన వాళ్లకు శిక్ష పడడం ద్వారా సమాజంలో మరింత యూనో మీరన్నా భయం కాకపోవచ్చు కానీ లేకపోతే నియంత్రణ తెచ్చే ప్రయత్నం చేస్తాం అది ప్రభుత్వం యొక్క విధి రెగ్యులర్ ప్రాసెస్ ఊపిరి సలపనంత వ్యతిరేకత ఉంది అనేది ప్రతిపక్షాలు ప్రూవ్ చేసే విషయంలో సక్సెస్ అవుతున్నాయి అది వాళ్ళ భ్రమ వాళ్ళు రోజు వాళ్ళు అనుకుని అది ఒక మానసికమైన డిజార్డర్ అంటే ఒక విషయాన్ని వాళ్ళ మనసులో అనుకొని పదే 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 అని వాళ్ళే అనుకొని వాళ్ళలాగా మైండ్ ఉన్న వాళ్ళతో పది మందితో చర్చించేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని ఒక సార్లు అనుకొని వాళ్ళు వాళ్ళే బయటకు వచ్చి వ్యతిరేకత ఉంది ఉంది అనుకొని మాట్లాడితే ఒక మానసిక స్థితిలో బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి కానీ చిన్న చిన్న అంశాలను ఎక్కడ ఏ మూల జరిగినా హైలైట్ అయ్యే అంశం అవును ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తుంది అనుకోండి లేకపోతే ఇవాళ సోషల్ మీడియా ఉంది కొంతమంది పనిగట్టుకొని ప్రభుత్వం మీద విషప్రచారం చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది వాళ్ళు చేస్తున్నారు మా ప్రయత్నం మేము చేస్తాం వాస్తవాలు ప్రజలకు తెలుసు కదా ఇవాళ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంలో లెక్కలతో సహా అన్ని విషయాలు చెప్తున్నాం కదా మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం మేము రాష్ట్రంలో వచ్చే పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నాం రాష్ట్రంలో పెరుగుతున్న ఉపాధి కల్పన గురించి మాట్లాడుతున్నాం రాష్ట్రానికి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కొత్త కార్పొరేట్ల గురించి కంపెనీల గురించి మాట్లాడుతున్నాం రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పెన్షన్ల గురించి రైతు సంక్షేమ కార్యక్రమాల గురించి వేస్తున్న రోడ్ల గురించి హైదరాబాద్లో ఎస్ఎన్డీపీ గురించి ఎస్ఆర్డిపి గురించి లేకపోతే సిఆర్ఎంపి గురించి మాట్లాడుతున్నాం కానీ బండి సంజయ్లో రేవంత్ రెడ్డిలో ఏం మాట్లాడుతున్నారు మసీదులు తవ్వుతాం ఉర్దూను బ్యాన్ చేస్తాం ముఖ్యమంత్రిని తిడతాం లేకపోతే హైదరాబాద్ నగరానికి డబ్బులు తీసుకురాం మాకు మాత్రం అధికారం కావాలి ఇదే కదా రోజు మాట్లాడేది ఇంతకంటే బండి సంజయ్ గారి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడింది సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అది మీరు కూడా చూసేవా సోషల్ మీడియాకి రియాలిటీకి చాలా తేడా ఉందా పబ్లిక్లో సోషల్ మీడియాలో చూస్తే ఏ చిన్న టీఆర్ఎస్ లీడర్ మాట్లాడినా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా గవర్నమెంట్ గురించి బాగా చేస్తారని చెప్పుకుంటే దానికి సంబంధించి అంతా కూడా వ్యతిరేక కామెంట్లే వస్తున్నాయి సో ఇది పబ్లిక్లో లేదంటారా ఈ నేను నేనేమంటున్నా అంటే నిజము ఏదో సమస్య ఉంది కదా గడప దాడేలోపు అబద్ధం అనేది ప్రపంచం చుట్టూ వస్తుంది అంటారు మేము ప్రభుత్వంలో బాధాయుతంగా ఉన్నాం ఏదైనా మాట్లాడితే గణాంకాలతో లెక్కలతో సహా వాస్తవాలు మాడాలి ఇప్పుడు ఇక్కడ మొన్న కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని నిధులు కేంద్రానికి పనుల రూపంలో తెలంగాణ ప్రజలు కట్టిండ్రు మాకు ఎంత వచ్చినాయి అనే విషయాన్ని లెక్కలతో చెప్పారు బీజేపీ నాయకులు నలుగురు నాలుగు లెక్కలు మాడినరు అబద్ధాలు మాడితో ప్రచారం చేస్తున్నారు వాళ్ళకు సపోర్ట్ చేసే కొంతమందితోటి రిపీట్గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇక్కడ మా పని వేరే కదా ఆర్ నాట్ హియర్ టు యునో డూ రాంగ్ ప్రాబగండా దిస్ గవర్నమెంట్ వర్క్స్ ఫర్ ది పూర్ డిస్ దిస్ గవర్నమెంట్ వర్క్స్ ఫర్ ద నీడీ దిస్ గవర్నమెంట్ వర్క్స్ ఫర్ ది తెలంగాణ సిటిజన్స్ తెలంగాణ పాపులేషన్ మా పని మా మే పనిలో మేమున్నాం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు మీరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే జరుగుతున్న అభివృద్ధిని చూడలేక మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు లక్ష్యం నుంచి పక్కదోబరిచే ప్రయత్నం చేస్తారు ప్రజల్ని మభ్యపెట్టించే ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము ఆ డిస్ట్రాక్టెడ్ ప్రయత్నాలకు వాటికి ఏమంటున్నారు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే విషయంలో మిమ్మల్ని బ్లేమ్ చేసే విషయంలో మీరు అన్నీ చేస్తున్నా కూడా వాళ్ళు తప్పులు లెక్కలు చెప్తూ పోతున్న విషయంలో ఇందులో ఎక్కువగా ఎవరు డిస్టర్బ్ చేస్తారు బీజేపీ కాంగ్రెస్ అక్కడ అధికారం ఉంది కాబట్టి కొంత బీజేపీ ముందంజలో ఉందని చెప్పొచ్చు విష ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం తక్కువ తినలేదు పొద్దున్న లేస్తే సుదీర్ఘకాలం పాటు ఇక్కడనేమో రాజ్యం నడిపిస్తే తెలంగాణ కోసం కొట్టడిందే మీద మీ దగ్గర జరగని అన్ని కార్యక్రమాలు ఇవాళ పెన్షన్ల అమలుతో మొదలుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అసలు గతంలో ప్రభుత్వాల్లో లేనటువంటి అమాయకులు మాట్లాడినట్టు మీరు మాట్లాడితే ఎట్లా కాంగ్రెస్ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు క్లెయిమ్ ది పవర్ ఇన్ ది స్టేట్ అట్ ద సేమ్ టైం బీజేపీ నాట్ ఈవెన్ హ్యావ్ ది బేసిక్ శానిటీ టాక్ అబౌట్ దిస్ ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రభుత్వంలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా ఇవ్వకపోగా ఎంత ఇరుకునబట్టే ప్రయత్నం చేస్తారు లెక్కలు చెప్తున్నారు కదా అమిత్ షా వచ్చి రెండు లక్షల యాభై రెండు వేల కోట్లు అని చెప్పాడు అరవింద్ మూడు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు చెప్పాడు ఇంకో అధికార ప్రతినిధి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు చెప్పాడు కిషన్ రెడ్డి గారు రోజుకోలేక చెప్తున్నారు ఎందుకంటే నాకు గుర్తుండదు బేసికల్లీ సంజయ్ అంటోనికి లెక్కలు రావు కాబట్టి వాడు చెప్పాడు నేనేమంటున్నానంటే బేసికలీ మీరు సమాచారం మీ దగ్గర లేక మీరు చేసింది ఏమీ లేక రోజుకో లెక్క చెప్తున్నారు మొన్న కేటీఆర్ గారు ఒక సవాల్ వేస్తున్నారు నేను చెప్పినటువంటి లెక్క కంటే మీరు అదనంగా మాకు రూపాయి ఇచ్చి ఉంటే నేను చెప్పిన విషయాలు తప్పైతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను మీరు అమిత్ షా గారు నడ్డా గారు నేను ముక్కు నెలకు రాస్తారా అడిగినాం స్పందన ఉందా అని అడుగుతున్నాను నేను ఎవడో బండి సంజయ్ చెప్పడం కాదు ఆయనకి లెక్కలు తెలియవు సబ్జెక్టు తెలియదు పది నిమిషాల సేపు తెలంగాణ రాష్ట్రం గురించి అభివృద్ధి సంక్షేమం గురించి పక్కనే వాడు లేకుండా చేతుల ఆయుధం లేకుండా మాట్లాడినాడు ఆయన గురించి కాదు నేను మాట్లాడేది ఎవరైతే ఇక్కడికి వచ్చి రెండు అవుతుంది మరి మీరు అంటున్నారు లెక్క చెప్తా అంటున్నారు ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో సో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కానీ కరెక్ట్ లెక్కలు చెప్తున్న కరెక్ట్ అభివృద్ధి చెప్తున్నారు అన్ని చెప్తున్నారు నెలల ముందు ఏం ఏం నమ్ముతారు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒక స్పష్టమైన అవగాహనతో ఉందారా విజయ్ గారు కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధిని నమ్ముతున్నారు నెలకొచ్చే పెన్షన్ను నమ్ముతున్నారు సంవత్సరానికి వస్తున్నటువంటి రైతు బంధం చూసి నమ్ముతున్నారు పదకొండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై కుటుంబాలకు అంటే ఆ సోదరిమణలకు ఇచ్చినటువంటి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ మైనారిటీ సోదరీ మండలికి ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మిని ఈ రాష్ట్రం ఎనిమిది సంవత్సరాల నుంచి చూసింది షాది ముబారకం చూసింది ఇక్కడ ఇస్తున్నటువంటి వృద్ధ మహిళలకు వృద్ధులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు నేతన్నలకు ఇస్తున్నటువంటి పెన్షన్లను చూస్తోంది దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్లను చూస్తుంది రైతు బీమాతోటి గుంట భూమిండి కూడా ఎవరైనా రైతు ఎవరైనా చనిపోయి ఉంటే ఐదు లక్షల రూపాయలు వచ్చి కుటుంబాన్ని నిలబెట్టినటువంటి ఒక విషయాన్ని ఒక మహిళ బండి సంజయ్ పాదయాత్రలు చెప్పింది ఆయనకు నేను బీజేపీ కార్యకర్త యొక్క భార్యనైతే నా భర్త చనిపోతే నీ పార్టీ కూడా ఎవరు రాలేదు కానీ నాకు కేసీఆర్ ఐదు 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 లక్షల రూపాయలు పంపించి నా కుటుంబాన్ని నిలబెట్టిన ఒక మహిళ చెప్పింది రోజు ఇరవై నాలుగు గంటలు కరెంటు చూస్తూ ఉన్నారు ఎక్కడ ఆగని చిన్న పరిశ్రమల పెద్ద పరిశ్రమలు చూస్తున్నారు తెలంగాణ సీయింగ్ సీయింగ్ బిలీవింగ్ బిలీవింగ్ కళ్ళతో తెలంగాణలో ఒక ఆ సంస్థ ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన ఒక కేఏ పాల్ ఇంటర్వ్యూ చేస్తూ ఒక పోల్ పెట్టారు మీకు కేఏ పాల్ కావాలా కేసీఆర్ కావాలంటే డెబ్బై పర్సెంట్కు పైగా కేఏ పాల్ కావాలన్నారు మనం ఎట్లా చూడవచ్చు ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి దాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామండి తెలంగాణ కోసం తెచ్చుకున్నాం కేసీఆర్ లాంటి ఒక మేరు నగదీరం లాంటి ఒక రాజకీయవేత్త ఒక సమర్థమైనటువంటి ముఖ్యమంత్రికి ఎవడో ఒక పనిమాలని ముందు తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆయనను ఇంటర్వ్యూ చేస్తూ ఈ పోల్ పెట్టడం అనేది నాకేమి పాల్ గారు అంటే వ్యక్తిగతమైనటువంటి ఒక దుష్మని ఏం లేదు ఈ రాష్ట్రానికి పాల్ గారికి ఏ సంబంధం అండి నేను సీదు సీదా అడుగుతా నేను అంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఎర్మల గారికి ఏ సంబంధం అండి నేను తెలంగాణకు ఎవరు వచ్చినా గౌరవిస్తాం తెలంగాణలో ఎవరు వ్యాపార అవసరాలు ఏర్పరచుకున్నా గౌరవిస్తాం తెలంగాణ జీవ జీవన భాగం జీవనంలో భాగమైతే భాగ భాగస్వాములను చేస్తాం అని ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు చెప్పారు హైదరాబాద్లో ఉండి బతికే వాళ్ళందరూ నార్త్ అయినా సౌత్ అయినా వెస్ట్ అయినా ఈస్ట్ అయినా ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా తెలంగాణ వాళ్ళని చెప్పినాం కానీ రాజకీయ పరంగా కేఏ పాల్ గారు కానీ లేకపోతే ఇంకెవరో శర్మిల గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎందుకు వాళ్ళకి ప్రేమ ఉంటుంది కోట్లు ఇచ్చాను అని కేసీఆర్ గారికి అన్నప్పుడు కూడా ఇది కాదు అని ఎందుకు ఎవరు స్పందించట్లేదు గారు లాంటి వాళ్ళు కామెంట్లు చేస్తే కూడా ఎవరు ఇప్పుడు ఒకటండి వాస్తవాలు తెలంగాణ ప్రజలు చాలా ఇచ్చాను తెలంగాణ ప్రజలు ఎవరో పాల్ చెప్తే ఎవరో శర్మిలమ్మ చెప్తే ఎవరో సంజయ్ చెప్తే ఎవరో నడ్డా వచ్చి అమిత్ షా వచ్చి ఇక్కడ చెప్తే నమ్మే వాళ్ళైతే తెలంగాణ వచ్చి ఉండేది కాదండి తెలంగాణ ప్రజలు ఆనాడు నమ్మినరు ఇప్పుడు నమ్మినారు ఎప్పటికీ నమ్మేది కేసీఆర్ నాయకత్వాన్ని ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అనుక్షణం అహర్నిశలు ఆహరహం తెలంగాణ కోసం ఆలోచించి శ్రమించి తెలంగాణ యొక్క భవిష్యత్తు యొక్క మంచి కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం కృషి చేసేది కేసీఆర్ గారు మాత్రమే ఆయనకున్న సమర్థన పాలన సామర్థ్యం ఆయనకున్నటువంటి యొక్క ఆలోచన శక్తి ఆయనకున్నటువంటి యొక్క విజనరీ అప్రోచ్

కానీ రాజకీయాలకు సంబంధించి తెలంగాణ కాంటెక్స్లో ఐ డోంట్ యూవన్ టు కమెంట్ వాళ్ళకి వాళ్ళకేం సంబంధము ఇక తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ స్వయం పరిపాలన మన అస్తిత్వం మన ఆత్మగౌరవం సంబంధించినటువంటి విషయం దీంట్లో ఎవరన్నా వచ్చి అడ్డగోలు మాటలు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో భావప్రకండ స్వేచ్ఛ ఉంది కాబట్టి కొంతమంది మీడియా సంస్థలు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబట్టి మాడిస్తున్నాయి కాబట్టి వినాశన పరిస్థితి కొంతమంది ఉంది వింటే మాట్లాడితే దానికి మేము ఎందుకు అందగానో ప్రతిస్పందించాలి దే ఆర్ నాట్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ తెలంగాణ అండి వీ డోంట్ ఈవెన్ ఐ డోంట్ ఈవెన్ వాంట టు బాదర్ యాక్చువల్లీ నేను దాని గురించి మనం అనవసరంగా చర్చ కూడా పెట్టడం వేస్తాను సో ఏం లేదు అంతా బాగుంది కూల్గా ఉంది అభివృద్ధి భారీ మెజారిటీ దిస్ ఈజ్ ద ఎజెండా నేను నేనేమంటున్నా మిమ్మల్ని ఒక చిన్న సర్వే చేస్తాను పోయిన నెల రోజుల నుంచి ఇప్పుడు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి నడుస్తుంది కదా అంతకుముందు ఇప్పుడు ఇప్పుడు బడిబాట నడుస్తుంది కదా ఆ తర్వాత అంతకుముందు రోజు మంత్రుల కార్యక్రమాలు కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు కానివ్వండి ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు కానివ్వండి మీరు ఎక్కడ చూసినా కానీ కేటీఆర్ గారి యొక్క బహిరంగ సభలు కానీ హరీష్ రావు గారి బహిరంగ సభలు కానీ ప్రతిరోజు రాష్ట్రంలో మా మంత్రులు ప్రజల మధ్యలో ఏదో ఒక ఓపెనింగో ఏదో ఒక శంకుస్థాపననో కేటీఆర్ గారు మన దావోస్కి వెళ్తే బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక పరిశ్రమలు ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్లో ప్రతి దగ్గర ఒక రోడ్ లింకేజ్ స్టార్ట్ చేయడము ఒక స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్లో కొత్త ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయడము లేకపోతే ఇవాళ పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో ప్రతి చోట ప్రజాప్రతినిధులు ప్రజల్లో మమేకమైపోయేసి గ్రామాలని పట్టణాలని భాగం చేయటమో లైబ్రరీలను బాగం చేస్తున్నా బాగు చేస్తున్నాము బండ్లు బాగు చేస్తూ ఉన్నాము కొత్త హాస్పిటల్స్ కడుతున్నాము పిహెచ్లను ప్రైమరీ సెంటర్ను అప్గ్రేడ్ చేస్తున్నాము అభివృద్ధిలో మేము తలమునుకలై ఉంటే రాష్ట్రానికి వచ్చే నయారు సార్ రానియకుండా చేస్తూ ఆడ కార్పొరేషన్ రుణాలను కూడా ప్రభుత్వ రుణాలుగా పరిగణింపజేయించి అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ ముప్పై నాలుగు వేల కోట్లకు పైగా మనకు రావాల్సినటువంటి నిధులను ఇంక్లూడింగ్ నీతి ఆయోగ్ గ్రాంట్స్ ఏవి ఇవ్వకుండా చట్టబద్ధంగా మనకు రావాల్సినటువంటి ఏడు వేల నుండి ఇరవై మూడు కోట్ల రూపాయలు రానియకుండా ఓవైపు మనకు వడ్లను కొనుగోలు చేయకుండా ఎఫ్సీఐ ద్వారా రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రాష్ట్ర శాఖ గైడెన్స్లో ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఇక్కడ అక్కడ లేదు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ పక్క రాష్ట్రం ఉన్నటువంటి కర్ణాటకలో బీజేపీ ఉంటే అక్కడ ప్రజలేమో తెలంగాణ లాంటి పాలిపాలన మాకు కావాలంటారు అక్కడ ఒడ్లు అమ్ముకోలేక తెలంగాణకు వచ్చి ఓడ్లు అమ్ముకునే ప్రయత్నం సరిహద్దులో వాళ్ళు చేస్తూ ఉంటే మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం మా రైతుల్ని మమ్మల్ని విమర్శించుకోడేవాడు వాళ్ళ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రంలో కరెంట్ ఇయ్యనోడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో పెన్షన్ ఇయ్యనోడు బీజేపీ పాలిత రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టు కూడా కట్టనోడు ఏమీ చేయనోడు అభివృద్ధి సూచీలలో మొత్తంగా దిగజారిపోయి ఉండి మొత్తం కనాకష్టంగా ప్రభుత్వం పంపించేవాళ్ళు రైతు డిక్లరేషన్ చేసి పదిహేను వేల రూపాయలకిస్తాం అదొక పెద్ద జోక్ అండి రైతు డిక్లరేషన్ ఎక్కడ చేయాలి ఇఫ్ యు ఆర్ ఎ నేషనల్ పార్టీ ఎట్ ది నేషనల్ కాంటెక్స్ జాతీయ స్థాయిలో ఓ రైతు డిక్లరేషన్ చేయాలి ఏదో ఒక రోజు ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా రేవంత్ రెడ్డి ఆయన కుర్చీగా కాపాడుకోవడం కోసం నాలుగు ఒక దిక్కు వీళ్ళంతా గుంచుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీని పట్టుకొచ్చి ఆ ఇక్కడ అందరిని ఒకసారి కాషన్ చేయించిపోయాండు ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతారు మర్చిపోతారు ఆయన అది వీడికి వచ్చి ఏం ఆడాలని అడిగిండు వాళ్ళు పెట్టిన మీటింగ్లో మాట్లాడి తర్వాత వచ్చి బిర్యానీ నిలిపాండు మళ్ళీ తెలంగాణ గురించి ఆలోచిస్తారు ఎప్పుడన్నా మళ్ళీ పిలిచిన తర్వాత మళ్ళీ వచ్చినాడు ఏమంటారు చూసినరా ఆ రోజు ఆ రోజు ఎవరో సామెత ఉంటుంది మళ్ళీ వచ్చినాడు మళ్ళీ చూసుకుంటావే వాళ్ళకి ఏం సంబంధం అంటున్నా వాళ్ళకి ఏం పట్టుంది అంటున్నా ఈ ఎనిమిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇంతగానో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాం అంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైనా పార్లమెంట్లో మాడినరా రాహుల్ గాంధీ మాడినరా నీతి ఆయోగ్ మాకు ఇరవై నాలుగు వేల గ్రాంట్ ఇవ్వాలి క్యూమ్ తెలంగాణ గవర్నమెంట్కు ఆప్లోకి జో దానా చోవీస్ హజార క్రోడ్ నైది బోల్కే కభీ రాహుల్ గాంధీ పూచే క్యా సాంసద్ని కబీ సోనియా గాంధీ పూచాక్యా కభీ సంజయ్ పూచాక్యా కభీ కిషన్ రెడ్డి కొత్త లిక్కే క్యా అడిగిండా ఎప్పుడైనా కిషన్ రెడ్డి గారు బీయింగ్ సెంట్రల్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే బకాయిలు తెలియదా నిన్న నలభై ఏడు మంది కార్పొరేటర్లు పట్టుకొని అక్కడికి పోయినాడు మోదీ గారి దగ్గరికి పోయండి మొన్న మోదీ గారు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడ అసలు కార్పొరేటర్లను పట్టించుకోలేని చెప్పి వాళ్ళు ఏదో కోపమైనని మళ్ళీ తీసుకోవాలి ఫోటో దింపించారు వాస్తవం కదా ఆడిపోయి ఏదో మేము మొత్తం కమ్యూనిటీ ఎండివర్స్ అని రాసిన ప్రధానమంత్రి అంటే సమాజంలో జరిగే పనుల గురించి ప్రభుత్వం నడిపిస్తున్నావు ఈ ఎన్జిఓ తెలు మరి నిన్న వైనోరులో సార్ మరి మాకు హైదరాబాద్లో వరదలైనాయి మేము కూడా కార్పొరేటర్లో మరి మా దగ్గర డబ్బులు ఇవ్వాలి మా సంజయ్ గారు బండిపోతే బండి కారు పోతే కారు ఇస్తున్నాడు ఇయలే మరి మాకు కొన్ని పైసలు కావాలని తెచ్చుకుని రపోని లేకపోతే హైదరాబాద్ నగరా డబ్బులు అడిగిందాయర్ పీఠం అంటే మీరు మీరు పీఠాల కోసమే డబ్బులు ఇస్తారా సామాన్య ప్రజలు మీ కోట్లేసింది మీకు పీఠం వస్తుందనా పీఠం మాత్రమే వస్తుందనా అంటే అంత ఆలోచన లేకుండా మాట్లాడతారా రేపు పొద్దున అంటే మీరు అడ్డగోలుగా పీఠం కోసం ఏ మాటలన్నా మాడతారో అతను తప్పించుకొని తిరుగుతారు అంతే కదా సంజయ్ మాట్లాడలేదా ఎట్లా ఒక డబ్బులు ఎట్లా తీసుకొస్తావు ఇట్లా అంటే మాకు కేంద్ర ప్రభుత్వం ఉంది స్పెషల్ పట్టుకొస్తాను చెప్పండి మరి ఏది నయా తెచ్చింది కూర్చోబెట్టి కదా అంటే ప్రజల మీద కక్ష తీసుకుంటున్నారా అంటే మేయర్ ప్రభుత్వం మీద బీజేపీ నాయకుడిని నేనేమంటున్నా మేయర్ పీఠం మీద బీజేపీ నాయకుడిని కూర్చోబెట్టలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద హైదరాబాద్ మీద కక్ష తీసుకుంటుందని మీ ఉద్దేశం అంతే కదా మీరు ఎంతో చుట్టూ ఇంకొకటి ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యే పరిస్థితి వస్తుంది కదా ఇప్పటికి కూడా ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ మధ్యలో జరుగుతుంది ఈ ఫీజుల లూతోటి బాగా జరుగుతుంది కదా ఈసారి కన్నా కూడా ఎట్లా ఉంది పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందా డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి స్కూల్లలో ఇక ప్రైవేట్ స్కూల్లకు కాకుండా జనరల్గా మధ్య తరగతి దిగువ తరగతి వాళ్ళందరూ కూడా మొత్తం కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వైపు చూసే అవకాశం ఉందంటారా ఉంది ఆ పరిస్థితి అండి ఇప్పుడు మనము ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల స్కూల్స్ని ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఆధునీకరిస్తున్నాం తొలి విడతలు ఇప్పటికే తొమ్మిది వందల నూట తొమ్మిది వేల నూట ఇరవై ఐదు స్కూల్స్ని ఐడెంటిఫై చేసడం పనులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో మొత్తం ఎలక్ట్రిసిటీ మొత్తం మోడర్నైజేషన్ చేయడం ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా వా రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఫర్ ది టాయిలెట్స్ కొత్త టాయిలెట్స్ నిర్మాణము కొత్త తరగతి గదుల నిర్మాణం అవసరం ఉన్న దగ్గర పెయింటింగ్ కొత్త ఫర్నిచరు మేజర్ మేజర్మైన రిపేర్స్ అంటే గచ్చుడిపోవడము పెచ్చులుడిపోవడం లాంటివి ఒక ఒక చిన్న క్లారిటీ కావాలి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇంత మనం ఎప్పుడు చూసుకున్నా కూడా వాష్రూమ్స్ లేవు అనేది బాగా చూస్తుంటాం మినిమంగా వర్షాలు వస్తే కూలిపోవడము లేదంటే అవి లేకుండా చెట్ల కింద ఇక ఆ పరిస్థితి ఖచ్చితంగా ఇంకా పోయినట్టయినా ఓవరాల్ వాష్రూమ్ లేని స్కూల్గా ఉండదు వాష్రూమ్స్ వంటగది డైనింగ్ హాల్ హై స్కూల్స్లో డైనింగ్ హాల్ కూడా పెడుతున్నాం రెండు వందల మంది ఒకటేసారి కూర్చొని తినగలిగే స్థాయి నుంచి మూడు వందల మంది తినగలిగే స్థాయికి డైనింగ్ రూమ్స్ పెడుతున్నాం నేను చెప్తున్నాను మీకు ఎలక్ట్రి పన్నెండు ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో ఎలక్ట్రిఫికేషన్ మేజర్ మైనర్ రిపేర్స్ వాటర్ కనెక్షన్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ మీకు తర్వాత వచ్చేసి ఫర్నిచర్ పెయింటింగ్ అదనపు తరగతి గదుల నిర్మాణం పర్యవేక్షణ పర్యవేక్షణ ఉంటుంది కదా హెడ్ మాస్టర్స్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఈ రెండు ఇద్దరు సమన్వయంలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి కొన్ని చోట టెండర్ల ద్వారా చేస్తున్నాము పెయింటింగ్ ఇవన్నీ సెంట్రలైజ్గా చేస్తున్నాము కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఈ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేటువంటి యొక్క స్కూల్స్ని ప్రభుత్వ పాఠశాలని మొత్తంగా సమూలంగా మార్చివేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి అనుగుణంగా మన ఊరు మనబడి మన బస్తీ మనబడి అనే తీసుకున్నాం మీరు కావాలంటే పక్కకు మీరు పోయేటప్పుడు ఈ పక్కనే ఉన్న ఆలియా స్కూల్ కానివ్వండి ఈ పక్కన ఉన్న మహబూయా స్కూల్ కానిపోయి మీరు చూడండి బ్రహ్మాండమైనటువంటి యొక్క యో టోటల్ రూపురేఖలు అంటే ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నాయి ఇరవై ఆరు వేల స్కూల్స్ని ఆధునీకరిస్తున్నామండి విద్యాశాఖ ద్వారా మొత్తం డేటా సేకరించి జిల్లా కలెక్టర్లకు బాధ్యత ఇచ్చారు ప్రతి యూనో ఒక యూడీఐస్ అని ఒక రిపోర్ట్ తయారు చేశారు ఆ రిపోర్ట్లో ప్రతి స్కూల్కి ఏ అంశాలు కావాలనో వాటిని క్రోడీకరించి జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులు పోయి వాటంతా ఎస్టిమేట్ తయారు చేసి ఎంత ఖర్చవుతుందో నిర్ధారించి ఆల్రెడీ వాటన్నిటికి అప్రూవల్స్ ఇచ్చినారు పనులు స్టార్ట్ అయినాయి చాలా చోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని చోట్ల ఈ టెండర్స్ ద్వారా స్టార్ట్ కావాల్సినవి ఇవాళ రేపు స్టార్ట్ అవుతున్నాయి ఈ ఆరు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాక్సిమం స్కూల్స్ నేను ఇప్పుడు మీకు తొలి విడత చెప్పిన నైన్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ దాంట్లో తొలి విడతలో నైన్ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ పాపులేషన్ కవర్ అయిపోతాం కాబట్టి ఏంటంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సమూలమైన మార్పులు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు తర్వాత స్కూల్స్లో రేపు పొద్దున బట్టలు ఇస్తూ ఉన్నారు రేపు పొద్దున మీకు స్కూల్ యూనిఫామ్స్ మారుస్తూ ఉన్నారు మీకు సిలబస్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపడుతున్నాం కాబట్టి ఒకటే బుక్లో ఒకవైపు ఇంగ్లీష్ ఇంకో తెలుగు ఉంటుంది సో దట్ ఈజీలీ ఎవరికైనా ఇబ్బంది అయితే కష్టపడకుండా ఉంటారు మధ్యాహ్న భోజనం బ్రహ్మాండంగా ఇవాళ చేస్తారు దానిపైన కూడా ఎప్పుడు కూడా విమర్శలు వస్తాయి విమర్శలు చేయడం విజయ గారు చెప్పేది పార్టీలకు సంబంధం లేకుండా జనరల్గా అక్కడి నుంచి మనకు అవి చూసినప్పుడు స్థానికమైన ఇప్పుడు ఇరవై ఆరు వేల స్కూల్స్లో పని జరుగుతున్నప్పుడు ప్రతిరోజు అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు రావని క్వాలిటీ ఇప్పటికే ఉంది వి విల్ ఎన్ష్యూర్ ది క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అదర్ ఫెసిలిటీస్ ప్రత్యేకించి పేద బడుగువల వర్గ వర్గాలు చదువుకునే ఈ స్కూల్స్ని బ్రహ్మాండమైన విద్యాలయాలుగా మార్చాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క లక్ష్యం దానికి అనుగుణంగా అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధులు మంత్రులు అందరూ కూడా సాంక్షే సంక్షేమ సాంఘిక సంక్షేమం కానీ గురుకులాలు కానీ ఎప్పుడు ఈ దుప్పట్లు లేవని చలికాలం పాపం కప్పుకోవడానికి లేవని ఇవన్నీ కూడా పోయి వీళ్ళు రాత్రులు పోయే ఇక్కడ కూడా సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి గురుకులాల్లో వాళ్ళ యొక్క సౌకర్యాలకు సంబంధించిన ఏమీ లేదు నిధుల కొరత లేదు మీరు ఈవెన్ సాంకేతిక కళాశాలలో నేను మొన్న నా విధుల్లో భాగంగా కొత్తగూడెంలో ఒక పాలిటిక్ నా కళాశాలకు వెళ్ళాను అయితే అక్కడ మా శాఖ ఈడబ్ల్యూడీఎస్ వాళ్ళు అక్కడ ఒక హాస్టల్ ఎస్సీ ఎస్టీ బాయ్స్ కోసం హాస్టల్ కడుతుంటే మా ప్రిన్సిపల్ గారు కాలేజీ కూడా చూసుకోండి సార్ బాగుంటుందంటే నేను వెళ్ళి చూశాను మొత్తం అన్ని విభాగాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ప్రాక్టికల్స్ మీకు పాలిటెక్లో చదువుకునేటువంటి విద్యా విద్యార్థులకు ఈ టర్నింగ్ అని రకరకాల స్కోర్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ రూమ్స్ ఉన్నాయి వర్క్ షాప్స్ నేను అడిగాను మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ మాది అనేది ఓన్లీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఈడబ్ల్యూడీసీ అనేది ఒక ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఇట్ విల్ వర్క్ కన్స్ట్రక్ట్ ది ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ కన్స్ట్రక్షన్స్ అది వేరు కానీ నేను వెళ్ళినప్పుడు చూస్తే నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఎక్కడ కూడా ఆ పాలిటెక్నిక్ ఎవరైతే వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా చెప్తున్నారు ఆ షాఫ్ట్స్ ఉంటాయి వాటికి సంబంధించి ఆ టెక్నికల్ టర్మ్స్ వాళ్ళు ఎక్కడ రూపాయికి ఎక్కడ ఇబ్బంది లేదు ప్రభుత్వ పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రాక్టికల్స్లో కానీ వసతిలో కానీ వాళ్ళ భోజనాల్లో కానీ ఏర్పాట్లలో కానీ ఎక్కడ నిధుల లేమి లేదు కొరత లేదు ప్రభుత్వం వాటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు విష ప్రచారాలు చేసే వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని జరగనట్టు ప్రయత్నం చేయడమే కదా ప్రచారం చేయడం ప్రతిపక్షం పని అన్ఫార్చునేట్ మనకు అట్లాంటి ప్రతిపక్షం ఉంది ఇక్కడ వాళ్ళ కాళేశ్వరం ఏం జరుగుతుందండి నీళ్ళేడుకలు వస్తున్నాయి అంటున్నారు మరి భూగర్భ జలం చూడండి వచ్చిన ప్రాజెక్టులు రిజర్వాయర్లు నిజం కాదా అంటే దాని గురించి ఎవరు మాట్లాడారు మరి గుజరాత్లో ఎందుకు పవర్ హాలిడే ఉంది లేదా ఉత్తరప్రదేశ్లో ఎందుకు పవర్ హాలిడే ఉంది తెలంగాణలో ఎందుకు మరి ఒక్క పూట కూడా కరెంటు బోట్లే అర్ధగంట కరెంటు బోట్లే సెకండ్ కరెంటు బోట్లే ఒక్క ఎస్ఎంఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఒక్క సూక్ష్మ మధ్యతరగతి సంస్థలు అంటాం కదా ఎస్ఎంఈస్ ఎంఎస్ఎంఈస్ అప్పుడు మన దగ్గర పవర్ కట్టినప్పుడు చాలా బంద్ అయిపోయినాయి ఖాళీదాన్లో మరి ఇప్పుడు ఒక్కడైనా బంద్ అయిందా ఇన్స్టెంట్ ఎందుకు ప్రతిరోజు మనకి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొత్త యూనిట్స్ ఎందుకు వస్తున్నాయి వై బికాస్ ద గవర్నమెంట్ ఈజ్ బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఈజ్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఈజ్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ కానీ అను అందుపుచ్చుకోవడానికి కొత్త పెట్టుబడిదారులు వస్తున్నారు దాని ద్వారా ఉపాధి కల్పన జరుగుతూ ఉంది ఇప్పుడు దీని గురించి ఎవరు మాట్లాడరు దీని గురించి సంజయ్లు రేవంత్ రెడ్డి అసలు మాట్లాడరు ఇది మాట్లాడితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇది మేము అడిగినాం అనుకోండి వెంబడే మసీదులు తవ్వేస్తాం లేకపోతే ఉర్దును బ్యాన్ చేస్తాం లేకపోతే ఇక పొద్దున్నేస్తే ముఖ్యమంత్రి గారిని తిట్టాలే ప్రభుత్వాన్ని తిట్టాలి పంచాయతీ సర్పంచ్లకు పైసలు ఇవ్వాలేదన్నా ఎంపీటీస్లో ఎవరాలి రోజు రాకపోయి ఉంటే పల్లె ప్రగతిలో వైకుంఠ ధామాలు ఎక్కడి నుంచి వచ్చినాయి డంపింగ్ యార్డ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి పల్లె ప్రకృతి వనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఓపెన్ జిమ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇక్కడి నుంచి వచ్చింది ప్రతి గ్రామానికి ఒక ట్రాలీ ఇక్కడి నుంచి వచ్చింది అదే చెప్పడానికి ఏముందండి బ్రహ్మాండంగా చెప్పొచ్చు మీ మిర్ర ఛానల్లో కూడా నాదే వాటా ఉంది అందుకే విజయగా అతను వాడుతున్నారని చెప్పొచ్చు నేను ఎవరు కన్ఫర్మ్ చేసుకోవాలి విజయ గారితో మళ్ళీ మీ ఫోన్ దొరికే వరకే నెల అవుతుంది చెప్పుకోవచ్చు కదా పదహారు వేల డెబ్బై కోట్ల రూపాయలు పల్లె ప్రగతిలో రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు ఖర్చు పెట్టినామండి అన్నిట్లలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను ఇప్పుడే చెప్తున్నా మీకు పల్లె ప్రగతి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు పదహారు వేల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దాంట్లో ఏడు వేల ఐదు వందల కోట్ల పైగా నేరుగా గ్రామాలకు నిధులిస్తే ఎనిమిది వేల ఏడు వందలకు పైగా మిగతా వివిధ పథకాల ద్వారా రాష్ట గవర్నమెంట్ అక్కడ గ్రామాల్లో ఖర్చు పెట్టినాము అందుకే మేము ప్రశ్న ఇస్తాం ఇష్టం కరెక్టే కదా నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా మరి కర్ణాటకలో ఎందుకు పల్లె ప్రగతి లేదు మహారాష్ట్ర ఎందుకు లేదు ఉత్తరప్రదేశ్లో ఎందుకు లేదు అక్కడ ఎందుకు డంపింగ్ యార్డులు ప్రతి గ్రామాలలో లేవు అక్కడ ఎందుకు ప్రతి గ్రామాల్లో వైకుంఠధామం లేదు ప్రతి గ్రామంలో రైతు వేదిక ఎందుకు లేదు ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఎందుకు లేదు ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎందుకు లేదు ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఎందుకు రాలేదు నేను చెప్పలే కదా ప్రతి ఇంటికి తెలంగాణలో నల్లచోటి నిల్లు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం అని కేంద్ర మంత్రి బీజేపీ మంత్రి చెప్పిండు కదా దాన్ని కూడా మనం బొమ్మ వేసుకున్నారు ఏంటే జల్ జీవన్ మిషన్లో చేస్తున్నామని మేము సిగ్గులేదా అని అడిగినాము సమాధానం చెప్పరే అర్ధ రూపాయి ఇవ్వకుండా నీతి ఆయోగ్ భగీరథ మిషన్కి పంతొమ్మిది వేల కోట్లు ఏమన్నది నయా పైసేయలే పార్లమెంట్లో మాత్రం గొప్ప చెప్పుకున్నారు ఐసా ఏ గర్ నెయ్యే తెలంగాణమే జిస్కో నల్సే పానీ నమ్మిలే అని రజేంద్ర సింగ్ షెఖావత్ చెప్పినాడు మరి ఏది పైసలు వెయ్యి ఏమంటారు తెలంగాణలో సామతి ఉంది కదా బెల్లం వేయక బూరెలు చేయాలి సామతి చెప్తారు కాబట్టి ఏంటంటే మీరు పైసలు ఇవ్వద్దు కానీ పొలిటికల్ మైలేజ్ కావాలి ఎందుకు మీ రాష్ట్రంలో లేదు మీ రాష్ట్రంలో రెండు వేల రూపాయలు నిన్న మొన్న కూడా ఈ సభలో అమిత్ షా గారు చెప్పారు మన ఊరు మనబడి ఇప్పుడు బాగా ప్రాచుర్యమైంది కదా స్కూల్స్ బాగా చేస్తున్నారు అందరి ముందు అందరు ఊళ్ళల్లో కళ్ళ ముందు చూస్తున్నారు తల్లిదండ్రులు అందుకని మన ఊరు మనబడి కూడా మా డబ్బులే అని చెప్పారు సిగ్గుండాలి ఎందుకంటే ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నేను ప్రతిపాదిస్తే వాళ్ళు మొత్తం లెక్క చెప్తే దీంట్లో వాళ్ళే వచ్చేది రెండు మూడు వందల కూడా రావు కేంద్ర వాటి రెండు మూడు వందల కోట్లు కూడా రాదు ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రెండు వందల కోట్లు ఎంత నాట్ ఈవెన్ టూ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మాక్సిమమ్ అంటే ఇప్పుడు అంటారు చూసినారు ఎందుకంటే మనము ఇక ఇప్పుడు సామెతలు ఎందుకులే కానీ కొద్ది అంత పాలు కలుపుకొని మొత్తం సగం కలిసినట్టు మాట్లాడితే సో ఓవరాల్గా అయితే సంక్షేమం సూపర్గా ఉందంటే మీరు ఫైనల్గా చెప్పేది ఒక మాటలో రా నేను నేను చెప్పడం కాదండి మొన్న స్వచ్ఛ సర్వేక్షణలో దేంట్లోనూ ఇరవై గ్రామాలను దేశం మొత్తంలో ఎంపిక చేస్తే లేదా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పంతొమ్మిది గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మన ఓడిఎఫ్ ప్లస్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ప్లస్ ఒక వాళ్ళు సర్వే చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాల్లో మూడు గ్రామాలు తప్పించి మిగతా అన్నీ కూడా ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలు ఉన్నాయి అట్లా పంచాయతీరాజ్ శాఖకు ఒక ఇరవై అవార్డులు వచ్చినాయి మన దగ్గర విద్యుత్ శాఖకు అవార్డులు వచ్చినాయి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అభివృద్ధి అంటే మీకు ఎట్లా కనబడాలని డిఫైన్ చేస్తే ఎక్కడో లేదనే విషయాన్ని మీరు అడిగితే నేను చెప్పగలుగుతా నేను ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుందంటే ఆ ఏడు వస్తుందంటే అరే రోజు నీట్లో కరెంట్ వస్తుంది నీ బాయ్ కరెంట్ వస్తుంది నీకు రైస్ మిల్ ఉంటే కరెంట్ వస్తుంది మీరు ఏసీలు వేసుకుంటే కరెంట్ వస్తుంది ఆయనకు బజేపీ ఆయన కంపెనీలు ఉంటే కరెంట్ వస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి ఇంకేదన్నా కార్ఖానలో ఉంటే కరెంట్ వస్తుంది అంతా అనుభవిస్తేనే ఉన్నారు కరెంట్ వస్తలేదంటారు మరి మీ రాష్ట్రంలో ఎందుకు లేదంటే అమ్మ మా పలు నేను బీజేపీ వాడు అంటాడు ఇంతకుముందు వేడలో ఓడి చేసిన చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు నేనే ఇక్కడ ఐ ఈవెంట్ అర్జ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ డిస్కస్ చేసేది వాస్తవాలు డిస్కస్ చేద్దారు ఎవరైనా కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీకు అన్న ముందు మీ గ్రామంలో తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఏముండే ఇప్పుడు ఏముంది గ్రామాల్లో సిసి రోడ్లు వచ్చినాయి ఇంటర్ విలేజ్ కనెక్ట్స్ వచ్చినాయి హైవేలు వస్తున్నాయి మీరు హైదరాబాద్ నగరాన్ని చూస్తే ఎస్ఆర్డిపిలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినామండి రెండు వందల పదకొండు లింకేజ్లు ఐడెంటిఫై చేసినాం మ్యాక్సిమం లింకేజ్లు అయిపోతున్నాయి ఇదే ఎల్మీ నగర్ మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా ఎన్ని అండర్ పాస్లు వచ్చినాయి ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి ఎందుకో షేక్పేట దగ్గర ఇంతమంది కూడా ఫ్లైఓవర్ గట్లే కూడా రాయదుర్గం ఫ్లైఓవర్ ఎందుకో కట్టలే గచ్చిబైల్ ఫ్లైఓవర్ ఎందుకో కట్టలే చందనగుట్టకి ఎందుకో ఫ్లైఓవర్ కట్టలే ఎస్ఎన్డిపి వాళ్ళ పదిహేడు వేల కోట్లు అనుకుంటా నాకు తెలిసి ఫస్ట్ ఫేస్లో ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు టెండర్లు పిలిచిర్రు వర్క్ స్టార్ట్ అయినా మీకు తెలుసు ఇప్పుడు మీకు భయంపడ్డ దగ్గర కూడా రోడ్ క్లోజ్ చేసి ఈ నాలని మొత్తం వైడనింగ్ చేసి ఇంటర్లింక్ చేసేటువంటి విషయాలని కూడా పచ్చదనం పెంచినాం హెల్త్కి సంబంధించి మీరు చూస్తున్నారు కదా ప్రసూతి కేంద్రాలు మన దగ్గర ఎంత బ్రహ్మాండంగా తయారైనాయి ప్రభుత్వ యూనో ప్రసూతి కేంద్రాల్లో డెలివరీ వాళ్ళ సంఖ్య ఎంత పెరిగింది మన దగ్గర సిజేరియన్స్ సి సెక్షన్లో ఎంత బంజేయించినాము అవేర్నెస్ క్రియేట్ చేసి కేసీఆర్ కిట్ ఇస్తే ఇవాళ పదమూడు వేల రూపాయల తర్వాత కేసీఆర్ కిట్ ఇస్తే బ్రహ్మాండంగా మహిళలు పేద వర్గాల పిల్లలకు ఇవాళ మంచి మంచి జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి లేదు మా డబ్బా మేమే కొట్టుకోవాలి కదా మీరు కొడతారని మమ్మల్ని తిడుతారు పెట్టేటోళ్ళు ప్రభుత్వం చేసింది డబ్బా అయితే నరేంద్ర మోడీ చేసింది డబ్బా కదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా కూడా డబ్బా అయినా ఇప్పుడు రేవేందర్ రెడ్డి ఆయన గురించి అని చెప్పుకుంటే డబ్బా కాదా మరి అవును ఇది ఇప్పుడు డబ్బా అంటే ఎట్లా ఇప్పుడు ఓర్చుకోలేని వాళ్ళు లేకపోతే విషయాన్ని పల్చని చేయాలనుకునే వాళ్ళు చులకన భావం ఉన్న వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఇది డబ్బా ఎస్ ఏమంటున్నా అవును మరి మా డబ్బా మేమే కొట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పిందంతా దీంట్లో అవాస్తవం ఉంటే మీరు ఎస్ తప్పులు మాడుతున్నారండి అని చెప్పొచ్చు మీరు ఇక్కడ నుంచి ఏ ఊరికైనా పోదాం మనం మనం మా కేపీ వివేకానందని మా ఎమ్మెల్యే గారు ఓ టీవీ చర్చలో ఎన్ని ప్రభు అని మాజీ ఎమ్మెల్యే ఉంటే ఓ రోజు పోదాం పా అంటే పోదామని ఛాలెంజ్ చేస్తే ఓటదారికి అనుకుంటా ఆయన పోయి కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు అందరినీ కలిస్తే ఈయన ఫోన్ కూడా లేపలేదు మన పరిస్థితి కదా మొన్న కేటీఆర్ గారు ఒకటి చెప్పిన నేను చెప్పిన లెక్కలు తప్ప అయితే రాజీనామా చేస్తున్నాడు మరి ఎందుకు రాలేవుడు బయటికి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఎన్నడైనా తెలంగాణ రాష్ట్రాల లెక్కలు చూసుకొని సరి చేసుకుని వస్తారు ఎప్పుడు ఇంకెప్పుడు అండి ఇప్పుడు ఏం కావాలా లెక్కలు మేము ఇస్తున్నాం కదా నీ దగ్గర ఉంటే కదా లెక్కలు అన్నీ తప్పుడు లెక్కలు దొంగ లెక్కలు మందిని మభ్యపెట్టే లెక్కలు విజయప్రచారం చేసే లెక్కలు తెలంగాణ వ్యతిరేక లెక్కలు నేనేమంటున్నంటే ఈ ఆడదాకా లెక్కలు ఇచ్చి పెడదాం భావి దర్సే వదిలిపెడదాం అన్ని గ్రామాలలో అన్ని ఇండ్లకు నీళ్ళు ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మీ మంత్రి చెప్పిండు దానికే నీతి ఆయోగ్ అత్యున్నత ప్రణాళిక సంస్థ వేయాలి మన దగ్గర ఉంది పంతొమ్మిది వందల కోట్ల మంది నిజంగా ఈ కేంద్ర మంత్రికి చేవ ఉంటే ధైర్యం ఉంటే కొద్దిగానైనా విచక్షణ ఉంటే ఆత్మగౌరవం ఉంటే తెలంగాణ రాష్ట్రంకి ఈ వాళ్ళు రికమెండ్ చేసిన గ్రాంట్ పట్టుకరా కాకతీయకు ఐదు వేలు మిషన్ కాకతీయకు దీన్ని పంతొమ్మిది వేలు ఇరవై నాలుగు వేల కోట్లు చేంజ్ ఉండే లేకపోతే ఒక్కటనొక్కటి ప్రాజెక్టుని పేరు మీద కంచి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పట్టుకరా కాజేపు లేదా ఇక బయారం స్కీల్ స్టీల్ ఫ్యాక్టరీ పట్టుకరా లేకపోతే ఏడు వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రానికి వచ్చేటి వెనకబండ తరగతుల వెనకబండ జిల్లాల నిధుల నుంచి మొదలుపెట్టి జిఎస్టీ బకాయిల వరకు అవన్నీ ఏమైనా పట్టుకరా ఏం లేకుండా వీడికి వచ్చినప్పుడల్లా మాకు ప్రోటోకాల్ డీజిల్ ఖర్చు తప్పితే ఒక్కటే నేను చెప్తున్నా మీకు విజయ్ గారు ఫైనల్గా రాష్ట్రంలోని ప్రజలు కేసీఆర్ గారి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు నిజాలు చూస్తూ ఉన్నారు వాస్తవాలను అర్థం చేసుకుంటున్నారు ఇదే అవాస్తవాలు నాగార్జున సాగర్లో ప్రచారం చేశారు ఇదే అవాస్తవాలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రచారం చేశారు ఇదే అవాస్తవాలు చాలాసార్లు ప్రచారం చేసినారు తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కేసీఆర్ గారికే ప్రజలు తీర్పిచ్చారు తప్పితే నెబరేషన్స్లో రాబు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ జరిగినా అదే ఏ ఎలక్షన్స్ అయినా కానీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దళితులకు న్యాయం జరగాలైనా బీసీలకు న్యాయం జరగాలైనా ఈ మన ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి న్యాయం జరగాలైనా ఏ వర్గానికి ఏ మతానికి ఏ యూనో సెక్షన్కి న్యాయం జరగాలైనా టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వమే చేయగలుగుతుంది ఇట్లా సెక్టేరియన్ థింకింగు ఇట్లా ద్వేషపూరితమైన ఆలోచన విధానంలో వాళ్ళు అధికారం కోసం ఎటువంటి సంచాలనైనా ఎటువంటి మాటలైనా మాడుదాం అనుకునే వాళ్ళు ఆలోచన లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు పాలన సామర్థ్యం లేని వాళ్ళు వచ్చి తెలంగాణకి ఏదో చేస్తామంటే తెలంగాణ ప్రజలు నంబరు ఇది వాస్తవం థ్యాంక్ యూ సో మచ్ అండి